అండి జస్ట్ మనం నవ్వుకోవడం చిన్న జోక్. ఏఆర్ రెహమాన్ పొద్దుటే గంటసాగర్ రెడ్డి వెళ్ళారు. అప్పటికే గంటసాగర్ పూజలో ఉన్నారు. ఏఆర్ రెహమాన్ బయటకు వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి గంటసాగర్ బయటకు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఏడు పొగలా వచ్చావు? నేను ఒక పాట పాడాలని గంటసాగర్ గారిని ఏఆర్ రెహమాన్ రిక్వెస్ట్ చేయండి. అది నా వల్ల కాదు నాయన, నీ ట్యూన్స్ అన్ని వేరే ఉంటాయి, నా ట్యూన్స్ వేరే ఉంటాయి, నేను పాడలేను ఆయనని గంటసాగర్ గారు ఏఆర్ రెహమాన్తో అన్నాడు. అప్పుడు ఏఆర్ రెహమాన్ అన్నాడు, సార్ మీరు నా కోసం జస్ట్ నా కోసం ఒక పాట పాడండి సార్, ట్యూన్ చెప్తాను అన్నాడు. సరే గంటసాగర్ పాపం సరే నాయన అన్నాడు. అప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఆయన ట్యూన్లో పాట పాడుతున్నాడు. అప్పుడు ఆ పాట ఉన్న గంటసాల గారు, నాయన ఈ ట్యూన్ నేను పాడలేను, నా బాణ పాడతాను, ఇష్టమైతే నీకు రికార్డ్ చేసుకో అన్నాడు. సరే అని ఏ రెమ్మని సరే ఓకే సార్ పాడండి అన్నాడు. ముఖాల ముఖాబులా లైలా, ముఖాల ముఖాబులా లైలా, అలా కాస ముఖాల ముఖాబులా లైలా. అప్పుడు రెహమాన్ అలా కాదు సార్, ముక్కాల ముఖాబుల అలా కాదు నాయన, ముఖాల ముఖాబుల అలా కాదు సార్, ముక్కాల ముఖాబుల అలా కాదు నాయన, ముఖాల ముఖాబుల. అంతో ఏ రెహమాన్ ఏం మాట్లాడకుండా ఆయన కార్ తీసుకుని బయట వచ్చారు. థ్యాంక్ యూ.